యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా మహమ్మారి మరొక్కసారి భయభ్రాంతులకు గురిచేస్తోంది జన ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు అయితే వణికిపోతున్నాయి అలాగని పూర్తిస్థాయి లాక్డౌన్ ఏర్పాటు చేయాలా వద్దా అనే దాని మీద అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు డిసైడ్ చేసుకోలేకపోతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చెప్పేసింది పూర్తిస్థాయి లాక్డౌన్ ఉండదు అనేది అన్లాక్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో మరొకసారి పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఉంటుందా లేదా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వలేకపోతున్న పరిస్థితి కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆల్రెడీ డేర్ చేసి ముందుకు వచ్చాయి లాక్డౌన్ కొనసాగిస్తున్నాయి ఆల్రెడీ ప్రారంభించేసాయి పూర్తిస్థాయి లాక్డౌన్కి ఏడు రోజుల పాటు కొన్ని రాష్ట్రాలు పద్నాలుగు రోజుల పాటు కొన్ని రాష్ట్రాలు నిర్ణయాలు తీసేసుకున్నాయి అయితే ఈ కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఎప్పుడైతే రాష్ట్రాల సరిహద్దులు క్లోజ్ చేస్తున్నారో పక్క రాష్ట్రాల నుంచి ప్రజా రవాణా అనేది పూర్తిగా స్తంభించిపోతున్న నేపథ్యం వాళ్ళ సొంత రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళాలి అంటే ఇబ్బందులు పడుతున్నారు అలాగని పొరుగు రాష్ట్రంలో ఉండలేక ఎక్కడుంటే ఎక్కడ కరోనా మా మీద దాడి చేస్తుందో అదే సొంత రాష్ట్రానికి వెళ్ళిపోతే ఒకవేళ ఈ విజ్ ఈ కరోనా మహమ్మారి విజృంభించిన అక్కడ అనే వాళ్ళు ఉంటారు అదే బెటర్ అని చెప్పి పక్క రాష్ట్రాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు కాకపోతే వాళ్ళకి బోర్డర్ దగ్గర ఇబ్బందులు తప్పట్లేదు తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆల్రెడీ లాక్డౌన్ అయితే కంటిన్యూ అవుతుంది అలాగే పూర్తి స్థాయిలో బెంగళూరులో కొన్ని ప్రాంతాల్లో మొత్తం మొదలుపెట్ట కర్ణాటకలోని మొదటగా బెంగళూరులో మొదలుపెట్టారు తర్వాత దక్షిణ కన్నడ జిల్లాలో కూడా లాక్డౌన్ మొదలైంది ధార్వాడలో కూడా లాక్డౌన్ అమలు చేశారు మొత్తం కర్ణాటక మొత్తం లాక్డౌన్ అయితే కంటిన్యూ అవుతుంది ఓవరాల్గా అక్కడక్కడ చిన్న చిన్న జిల్లాల మినహాయించి ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా వారం రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో అక్కడ కూడా లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలి వేరే దారి లేదని చెప్పి అధికారులు నిర్ణయించడం దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో కూడా లాక్డౌన్ విధించాలి అనే డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి ఈ క్రమంలోనే కర్ణాటకలోని ధార్వాడ్లో కూడా ఆల్రెడీ తొమ్మిది రోజుల పాటు లాక్డౌన్ ఉంటుంది అని చెప్పి అధికారులు తెలియజేశారు దక్షిణ కన్నడ జిల్లాలో కూడా వారం రోజుల పాటు ఆంక్షలు ఉంటాయని చెప్పి అనౌన్స్ చేశారు ప్రజలు అధికారుల ఆకాంక్షల మేరకే మళ్ళీ లాక్డౌన్ విధిస్తున్నట్లు అక్కడ మంత్రి జగదీష్ షెట్టర్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు అంటే లాక్డౌన్ నిర్ణయాన్ని జేడిఎస్ నేత దేవేగౌడ అలాగే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ కూడా స్వాగతించారు అయితే రాష్ట్రం అంతటా లాక్డౌన్ విధించాలి అనేది వాళ్ళ డిమాండ్ ఆ దిశగా ఆలోచనలు కూడా జరుగుతున్నాయి ఇక జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అక్కడ కూడా కీలక చర్యలు తీసుకుంటున్నారు ఒక్క శ్రీనగర్లోనే ఎనభై ఎనిమిది కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది లాల్ చౌక్లో కూడా చాలా వరకు వ్యాపార సముదాయాలన్నీ క్లోజ్ చేసేశారు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు అలాగే కాశ్మీర్ లోయలో సీసీ సీసీటీవీ కెమెరాలను కూడా ఎక్కడికెక్కడ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ఎవరైనా మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయలు జరిమానా కూడా వేస్తున్నారు భౌతిక దూరం ఖచ్చితంగా పాటించమని చెప్తున్నారు ఎవరి నిబంధనలు ఉల్లంఘించిన పదివేల రూపాయల వరకు వెయ్యి రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు జరిమానాలు కూడా విధిస్తున్నారు అలాగే అహ్మదాబాద్లో కూడా మాస్క్ ధరించకపోతే రెండు వందల నుంచి ఐదు వందల వరకు ఫైన్ వేస్తున్నారు అంటే రకరకాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నా ఇదంతా ప్రజల కోసమే కాకపోతే ప్రజలు చాలామంది మాట వినకుండా అనవసరంగా రోడ్ల మీదకి రావడం వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ఇంకా వేరే దారి లేక లాక్డౌన్ ఒకటే వాళ్ళ ముందున్న ఆయుధంగా అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డిసైడ్ అవుతున్నాయి ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ ఆలోచనలోనే ఉన్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం ఇందులో పెద్దగా జోక్యం చేసుకునే ఆలోచనలో లేదు కాబట్టి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా లాక్డౌన్లు ప్రకటిస్తున్నారు ఇవి ఎన్ని రాష్ట్రాలకు వెళతాయి అనేది అక్కడ పెరుగుతున్న పాజిటివ్ కేసుల మీద ఆధారపడి ఉంటుంది మొత్తం మీద ప్రజలైతే పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి